అన్నట్టు గానే ఉంది. మొబైల్ మసాలా వారి మూడు ముక్కల్లో చెప్పాలి అంటే గనక నేను డియర్ గురించి మాట్లాడాలి. ముందుగా మొదటి మాట కథ. ఏం లేదు, ఈ డియర్ అనేది జీవి ప్రకాష్ అండ్ ఐశ్వర్య రాజేష్ ఇద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా అనమాట. కథ ఏంటంటే, ఒక పాపులర్ టెలివిజన్ ఛానల్లో న్యూస్ రీడర్గా ఉద్యోగం సంపాదించి ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేయాలనేటువంటి కళతో అర్జున్ బతుకుతూ ఉంటాడు. బట్ చిన్న చిన్న శబ్దాలకి కూడా నిద్రలో నుంచి లేచిపోయేటువంటి ప్రాబ్లం ఉంటుంది అతనికి. సో మరోవైపు అర్జున్కి ఏమో కంప్లీట్ ఆపోజిట్లో నిద్రలో గురకపెట్టేటువంటి ప్రాబ్లంతో బాధపడేటువంటి దీపిక. ఈ ఇద్దరు ఒకరి సమస్య గురించి మరొకరికి తెలియకుండానే పెళ్లి చేసేసుకుంటారు. ఆ సమస్యలేమో వీళ్ళ కాపురంలో ఒక పెద్ద చిచ్చుకు కారణం అవుతాయి. మరి ఆ బంధం నిలబడిందా లేదా ఇవన్నీ తెలుసుకోవాలంటే తెరపెట్టి చూసేయాల్సిందే. సో నెంబర్ టూ, ఒకరిలో ఉన్నటువంటి లోపాలని మరొకరు స్వీకరించి ముందుకు సాగడమే పరిపూర్ణమైనటువంటి వివాహ బంధానికి అర్థం చెప్పేటువంటి కథ. డైరెక్టర్ చెప్పాలనుకునేటువంటి విషయం మంచిదే కావచ్చు, కానీ మరీ డ్రామా ఎక్కువైపోతే కనుక అతనిపించేస్తుంది. సో ఆ ప్రాబ్లము రాకుండా వీళ్ళు చేయగలిగారా లేదా, ఎలా ఉంది సినిమా అంటే. నెంబర్ త్రీ, ఐశ్వర్య రాజేష్ పర్ఫార్మెన్స్ అండ్ స్టార్టింగ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ అయితే కనుక నచ్చేస్తాయి. సో ఇది సారీ డియర్ అని చెప్పాలి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూసేసుకోవచ్చు.